చెత్తపై యూజర్ ఛార్జీలు వ్యాపారులపై బాదుడు ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి నవరత్నాలు పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవం ఇంకా అప్పులు కూడా ఎక్కడ పుట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలపైన భారమేస్తున్నారు ప్రజలపైన ఆ చెత్త పన్నని ఇంకొక పన్నని ఏదో ఒకటి రేపొద్దుట మీరు నడుస్తున్నారు గాలి పీలుస్తున్నారు ఈ గాలి కూడా మన ఆంధ్ర రాష్ట్రం గాలి దానిపైన కూడా మేము ట్యాక్స్ వేస్తామని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రేపటి నుంచి మంచినీళ్ళపైన కూడా ట్యాక్స్ వేస్తారు ఎట్లాగా వేస్తున్నారు ఇప్పుడు ఇంకా ఎన్ని ఇంకా రానున్న కాలంలో ఇంకా తీవ్రంగా ఉంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం ఎందుకంటే జీతాలు కూడా సరిగ్గా రావటం లేదు ఎక్కడ పనులు లేవు ఆఖరికి రోడ్లు పాడైపోయిన రోడ్లని కూడా బాగు చేయడానికి కూడా ఎవరు కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రావటం లేదు కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వటం లేదు నానా ఇబ్బందులు పడుతున్నారు మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అడగని వాళ్ళకి మాత్రం డబ్బులు ఇచ్చేస్తారు పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు మాత్రం బాగా చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలము వారు సొంత ప్రయోజనం గురించి వారు వ్యక్తిగతమైన పబ్లిసిటీ గురించి వారు చేస్తున్నారు తప్ప ఈ ప్రజలకి మేలు చేకూర్చే పనులు మాత్రము చేయటం లేదని మా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు మీరు ఉద్యోగాలు ఇస్తుంది గ్రామ వాలంటీర్స్కి పెట్టి 5000 రూపాయలు ఇచ్చి దాన్నే పెద్ద ఉద్యోగం కింద చిత్రీకరించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి తగిన సమయంలో తగిన విధంగా మీరు రియాక్ట్ అవుతేనే కానీ మన నెక్స్ట్ జనరేషన్స్కి మంచి సంకేతం పంపించిన వాళ్ళు అవ్వము మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త అనేది భారీగా సాజీలు విధించింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈరోజు ప్రజల మీద చెత్త సాజీలు అనేది వేయడం జరిగింది ఈ చెత్త సాజీలు కార్పొరేషన్లో ఉన్నటువంటి జీవీఎంసీ కౌన్సిల్లో కూడా చర్చించి మొత్తం వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా చేతులెత్తి ఆమోదించడం అనేది జరిగింది ఇది చెత్త సాజీలు ఇంటికి ఒక ఇంటికి 120 రూపాయలు చొప్పున చెత్త సాజీలు వేశారు తోగుడుబళ్ళ కార్మికుల మీద లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద దగ్గర నుండి హోటల్ పెద్ద పెద్ద హోటళ్ళ వరకు కూడా భారీ ఎత్తున ఈ చెత్త సాజీలు అనేది విధించడం జరిగింది ఈరోజు తోగుడుబళ్ళ మీద అమ్ముకున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కనీసం నెలకి 300 రూపాయలు చెత్త సాజీలు వేయడం చాలా దుర్మార్గమైనటువంటిది ఇప్పటికే వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఈ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉదయాన్నే టిఫిన్ బళ్ళు కానీ లేకపోతే సాయంత్రం చిన్న చిన్న ఫుడ్ ట్రక్కుల మీద వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 2 నెలల నుండి వ్యాపారాలు లేక చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాళ్ళందరి మీద కూడా 300 రూపాయలు చెత్త సాజీలు వసూలు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అలాగే చిన్న చిన్న హోటల్స్లు కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిరు వ్యాపారస్తులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు సినిమా హాల్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ అనేక చిన్న చిన్న వ్యాపారస్తుల మీద 300 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు కూడా భారీ ఎత్తున ఈ సాజీలు వేయడం చాలా దుర్మార్గమైనటువంటిది ఈ చెత్త సాజీలు వేయడం వల్ల అదనంగా ప్రజల మీద భారాలు అనేది పడతాయి ఇప్పటికే చిన్న చిన్న ఇప్పుడు టిఫిన్ కొట్టు బయట తోపుడు బళ్ళ మీద టిఫిన్ కొట్టు టిఫిన్ కొనుక్కుంటే తక్కువగా ధరకు వస్తుంది ఈ చెత్త సాజీలు వేయడం వల్ల అదనంగా భారం అనేది పడుతుంది కాబట్టి దీన్ని చెత్త సాజీలు అనేది రద్దు చేయాలని చెప్పి అనేది మేము కోరుతా ఉన్నాం అలాగే తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు ఏది బొండాలు అమ్ముకున్నటువంటి వాళ్ళ మీద ఒక బొండాకి 5 రూపాయలు చొప్పున విధించడం అనేది జరిగింది 100 బొండాలు అమ్మితే 500 రూపాయలు సాజీలు కట్టాలి 1000 బొండాలు అమ్మితే 1500 రూపాయలు సాజీలు అనేది ఈ చెత్త పన్ను అనేది కట్టాలని చెప్పి అని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి దీన్ని కూడా రద్దు చేయాలి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే తోగుడు బళ్ళ మీద కానీ నేల మీద అమ్ముకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సాజీలు వేయకుండా ప్రభుత్వం రక్షణ కల్పించాలి వాళ్ళ వ్యాపారాలకి రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ తడి చెత్త పొడి చెత్త పేరుతోని చెత్తకు కూడా పన్నేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఒకనాడు ప్రభుత్వం తెల్లదొరల పరిపాలనలో అన్నిటికీ పన్నులు ఉన్నాయని చెప్పి విన్నాము ఈరోజు ఈ ప్రభుత్వ పాలనలో ఇవాళ చెత్తకు పన్ను ఇంట్లో అదనపు బాత్రూములకు పన్ను భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఇదే కానీ కొనసాగి ఈ పాలన ఇలాగే కానీ ఉంటే
రేప్ పీల్చే గాలికి కూడా పన్నేస్తారంటే అనుమానాలు ప్రజలకు కలుగుతా ఉన్నాయి. అసలు చెత్తకు గాని నీరికి గాని యూజీడికి గాని ఇవన్నటికి పన్నులు వసూలు చేస్తూ ఇంటి పన్ను పేరుతో హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్న దాంట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. భారతదేశంలోగా ఎక్కడా కూడా ఇలా చెత్తక పన్ను కానీ యూజర్ ఛార్జెస్ పేరుతో ఇంకోటి పన్నులు ఏ రాష్ట్రంలో లేవు. దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలోనే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం చెబుతా ఉంది కమర్షియల్ ట్యాక్స్, స్టేల్స్ ట్యాక్స్ లేకపోతే హౌస్ ట్యాక్స్, ఈ మూడు పద్ధతి హౌస్ ట్యాక్స్లోనే ఈ అభివృద్ధి అనేది కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది అంతా కూడా ఉంటుంది. మరి ఆ హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తూ మళ్ళీ ఈ పన్నులన్నీ వసూలు చేయడం ద్వారా ప్రజల మీద ఒక పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క నుండి ఈ పన్నులు భారం వేసి ప్రజలు మరింత హింసించేటువంటి పద్ధతిని జీఎంసీ కౌన్సిల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద మధ్యతరగతి ప్రజలపై ఎటువంటి పన్నులు పెంచం, ఎటువంటి ధరలు పెంచం. మేము అధికారంలోకి వస్తే నవరత్నాలు ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి ప్రజల్ని ఉద్ధరిస్తామని చెప్పి ప్రతిపక్ష బాధలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా పాదయాత్రలు చేశారు. చెత్త పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను, వాణిజ్య పన్నులు భారీగా పెంచడానికి 196, 197, 198 జీవోల్ని విడుదల చేశారు. ఈ విడుదల చేసిన జీవోలు పక్కనుంటుంటే ఇందులో మరో దుర్మార్గం ఏంటంటే ఈ 2021-2022 గాను చాలామంది ఇల్లు పన్నులు, వాణిజ్య పన్నులు సంవత్సరానికి కావాల్సిన చెల్లించారు. కానీ అదేమో పక్కన పెట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2021 నుంచి కొత్త పన్నులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారు, ఎవరైతే వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సెక్రటరీల ద్వారా ఇవాళ ప్రజలు మెడలు వంచి వసూలు చేయడానికి పూనుకుంటున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా విశాఖ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎప్పటికే కరోనా మహమ్మారి బారిన పడి అనేక మందికి ఉపాధి లేక, ఆదాయం రాక, ఇల్లొద్దులు కట్టలేక, పిల్లలకి కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న ఈ కాలంలో ఇవాళ ఇల్లు పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను పెంచి ప్రజల పేక నొక్కాలని ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ జోజం చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ఎట్టి వ్యతిరేకించడంలో వైఫల్యం చెందారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 196 జీవో ప్రకారంగా ఈరోజు చెత్త పన్ను తీసుకొచ్చారు. ఏదైతే 200 నుంచి 10,000 రూపాయల దాకా అంటే తోపుడు బళ్ళు వేసుకున్న కార్మికుడి కాడి నుంచి రోడ్డు మీద పెట్టుకున్న ఫుట్పాత్ వర్కర్ నుంచి చిన్న చిన్న వాణిజ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో 10,000 రూపాయల దాకా కూడా ఈరోజు చెత్త పని తీసుకొచ్చారు. అలాగే నివాసం ఉంటున్న ఇంట్లో కూడా 120 రూపాయలు అనేది చెత్త వేయడానికి మరి కార్పొరేషన్ అనేది ప్రయత్నాలు చేస్తుండ్రు. ప్రయత్నాలు చేస్తూ ఈరోజు తోపుడు బళ్ళు అనేది వాళ్ళకి చట్టం ఉంది. ఏదైతే 2004లో సుప్రీంకోర్టులో కేసు వేశారు, 2014లో కోర్టు అనేది డైరెక్షన్ ఇచ్చింది. వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కూడా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదు. అంటే ఆకర్ జోన్స్ కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో గుర్తింపు కార్డులు కూడా అక్కడక్కడ ఇచ్చారు, కొన్ని దిక్కులు ఇవ్వలేదు. రెండోది వాళ్ళకి ఎండకు కానీ వర్షానికి కానీ ఇబ్బందులు పడుతూ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. రెండు ట్రేడ్ లైసెన్స్ కింద కూడా ఈరోజు ఏదైతే ట్రేడ్ లైసెన్స్ కింద కూడా సంవత్సరానికి 800 నుంచి 1,000 రూపాయలు అనేది ఈరోజు ఫుట్పాత్ వర్కర్ల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నెలకు 200 రూపాయలు చెత్త పన్ను అట, అంటే సంవత్సరానికి 2,400 రూపాయలు కలెక్ట్ చేయడానికి ఈరోజు ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. రెండు, వాళ్ళు అమ్మేది ఏదైతే వస్తుందో ఆ వస్తువు తాలూకు కవర్ కానీ ఏదైనా రోడ్డు మీద పడితే 500 రూపాయల దాకా కూడా ఈరోజు అపరాధ రుసుము అంటున్నారు. అదే ఇంట్లోని తడి పొడి చెత్త వేరు చేయాలట, వేరు చేయకపోతే వాళ్ళకి 200 రూపాయల దాకా కూడా ఫైన్లు. అంటే ఓ పక్క పన్నులు కాకుండా రెండో పక్క అపరాధ రుసుము లేసి కార్పొరేషన్ అనేది ఈరోజు ఏదైతే ఉందో కార్పొరేషన్ అనేది ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలోచన చేసి చెత్త పన్ను ఏదైతే ఉందో అపరాధ రుసుములు కానీ చెత్త పన్ను కానీ దాన్ని రద్దు చేయాలని మన విశాఖ పౌరుడిగా దీన్ని ఖండిస్తున్నాం. పట్టణ సంస్కరణల పేరుతోటి విశాఖ నగరంలో ఆస్తి పన్నుతో పాటు నెలకి 120 రూపాయలు ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేయడానికి మినిమం ఛార్జీ వసూలు చేయడానికి నిర్ణయం చేసింది. ఇది నివాస గృహాలకైతే. నివాసేతరంగా హోటల్స్ ఇంకా ఏవైనా పెద్ద పెద్ద మాల్స్ అవి ఉంటే 15,000 నుండి 50,000 వరకు వసూలు చేసే పద్ధతి నిర్ణయించింది. ఇది దీనివల్ల నెలకి 800 కోట్ల అదనంగా ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
మీరు ఇంటి పన్నుల్లోనే గ్రంథాలయ సేసు చెత్త సేకరణకి అన్నిటికి పన్నులు వసూలు చేసి మళ్ళీ విడిగా ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నాం కాబట్టి 120 రూపాయలు వసూలు చేయడం అనేది సామాన్యులు బడుగులు పేద ప్రజలకు చాలా ఇబ్బందికరం ఇది చాలా మొయలైన భారంగా మారుతుంది ఆలోచన చేసి ఇంకొకసారి జీవీఎంసీలో ఏమైనా పన్నులు పెంచాలంటే పాలకవర్గ సమావేశాల్లో చర్చించాలి మొన్నను గత నెల 23న జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ చెత్త పన్ను 120 రూపాయలకు సంబంధించి చర్చ పెట్టారు చర్చ పెడితే మంది బలం ఉంది కాబట్టి 63 ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు 63 మంది చేతులు ఎత్తేశారు ఈ చేతులు ఎత్తినటువంటి కార్పొరేటర్లు రేపు గ్రామాల్లోకి వెళ్ళి వార్డుల్లోకి వెళ్ళి జనానికి చెప్పమనండి దమ్ముంటే 120 రూపాయలు మేము అధికారంలోకి వచ్చి చెత్త సేకరణకు పెంచాం గతంలో 50 రూపాయలు ఉండేది ఇందుకే పెంచాం అని చెప్పమనండి అది చెప్పకుండా చేతులు ఎత్తారు మంది బలం ఉంది కదా అని మంది బలంతో పరిపాలన సాగించాలనుకుంటే ఇది సాధ్యం కాదు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కానీ పాలకవర్గాలు కానీ ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి కానీ వాళ్ళు నాశనం చేసే పద్ధతులు ఇది మంచిది కాదు ఇది మొయలైన భారం ఖచ్చితంగా 120 రూపాయలు అనేది నెలకి వసూలు చేసే పద్ధతిని పునరాలోచన చేసి పూర్తిగా రద్దు చేయాలని పాత పద్ధతుల్లోనే వసూలు చేయాలని విశాఖ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం విశాఖ నగరపాలక సంస్థ వారు చెత్త మీద పన్ను అలాగే ఆస్తి పన్ను పెంపకము అలాగే అనేక రకాల పన్నులు పెంచుకుంటూ పోవటం జరుగుతున్నది ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నో ఈతిబాధలు ఎదుర్కొంటూ వాళ్ళల్లో ఉన్న చెత్తను కూడా జాగృతగా చేసి వాళ్ళు బయటికి ఇస్తుంటే చెత్త మీద పన్ను వేయటం దానికి ట్యాక్స్ వసూలు చేయటం ఇది సరైన విధానం కాదని చెప్పి మా అభిప్రాయం భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఆల్రెడీ ప్రతి వాళ్ళు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు వాటర్ ట్యాక్స్ కడుతున్నారు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు జీవీఎంసీకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు అనేక రకాల ట్యాక్సులు పే చేస్తున్న ఏదో సామెత ఉన్నది పూర్వకాలంలో ఒక రాజు ఇలాగే చేశారని అలాగా ఈ విధంగా అనేక రకాల పన్నులు విధించి తీసుకోవడం వాళ్ళు వాళ్ళ ఆర్థిక వనరుల్ని మెరుగుపరుచుకోవడానికి చెత్తల మీద పని చేయటం అనేది పద్ధతిగా లేదని చెప్పి నా అభిప్రాయం చెత్తపై యూజర్ ఛార్జీలు వ్యాపారులపై బాదుడు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద ఒకటి తర్వాత ఒకటి వరాల జల్లు కురిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే నిత్యావసర వస్తువు సరుకులన్నీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలెవరు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఆకాశాన్ని ధరలన్నీ అంటుతున్నాయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ఇది చాలదా అన్నట్లు ఒకవైపు ఆస్తి పన్ను మరొకవైపు ఇంటి పన్ను భారీగా పెంచి ఇప్పుడు చెత్త మీద కూడా పన్ను వేసి అంటే మేము మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు ఇదే తగినటువంటి గుణపాఠం చెప్తానేటువంటి పద్ధతిగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన చాలా చూస్తున్నట్టు ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చెత్త మీద పన్ను వేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా మనం వండుకొని మన కష్టపడి మన శ్రమతోడ్చి మనం తెచ్చి మనం వండుకొని మన తినే తిండి మీద కూడా పన్ను వేసినట్టు ఆశ్చర్యపడే పరిస్థితి లేదు ఈరోజు విశాఖ నగరంలో అనేక మంది చిన్న చిన్న బడ్డీలు ఉపాధి కోల్పోయి చిన్న చిన్న బడ్డీలు వీధి బడ్డీలో పెట్టుకొని టీ దుకాళ్ళు అవన్నీ పెట్టుకున్నట్టయితే వాళ్ళ మీద కూడా విపరీతమైనట్టు భారీగా పనులు వేస్తున్నారు కోట్ల రూపాయలన్నీ కూడా ప్రజల మీద భారాలు వేసి ఈరోజు దండుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కినప్పుడు మీరేం చెప్పారు ఈ తీరా అధికారంలోకి వచ్చినట్టు మీరేం చేస్తున్నారని ప్రజలంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి
మనం చూస్తున్నాం. తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏం నిర్ణయం చేసినా సరే ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో దాన్ని ప్రతిపాదించాలి. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని ఆమోదించి ప్రజల పక్షాన్ని తీసుకురావాలి. అలాగనే ఒక పన్ను కానివ్వండి లేకపోతే ఏదైనా తీసుకొచ్చేటప్పుడు ఆ ప్రజానీకు ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ పక్షాలు ఏమనుకుంటున్నాయి, మిగతా ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ తాలూకా సలహా సూచనలు కూడా తీసుకునే రకమైన పన్నులు పెంచడం కానివ్వండి, చెత్త మీద కానివ్వండి, లేకపోతే ఇంటి పన్ను కానివ్వండి, మరొకటి మరొకటి పెంచినప్పుడు వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేమీ కాకుండా మాకు అధికారం వచ్చేసింది కాబట్టి మమ్మల్ని గెలిపించేస్తారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతనేటువంటి పద్ధతి చందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు పనితీరు చాలా మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మీకు తక్షణమే మీరు పెంచినటువంటి ఏవైతే ఈ ఆస్తి పన్ను కానీ ఇంటి పన్ను కానీ చెత్త మీద పన్ను కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి లేని పక్షంలో ఏ ప్రజలైతే మీకు ఓట్లేసి గదినెక్కించారో ఆ ప్రజల్నే సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ నగరంలో చెత్త మీద పన్ను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నెలకి ప్రతి ఇళ్ళు 120 రూపాయలు చెత్త పన్నుకి ఛార్జీలు చెల్లించాలంట. సాధారణమైనటువంటి కొబ్బరి బొండాలు అమ్ముకునేటటువంటి వాళ్ళు కూడా 150 రూపాయల నుంచి ఈరోజు సినిమాలు ఇటువంటి షాపింగ్ మాల్స్ ఇటువంటివి కూడా 10,000 రూపాయల వరకు చెత్త పన్ను నెలకి చెల్లించాలనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల మీద పడి దాడి దోపిడీ చేసుకోవటం తప్ప మరొకటి కాదని సిపిఎం పార్టీకి మేము భావిస్తూ ఉన్నాం. మొన్న జూలై 23వ తారీఖున కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ కౌన్సిల్ సమావేశానికి ముందస్తుగా నగర మేయర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ముందస్తు సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత కౌన్సిల్లో ఆమోదానికి పెట్టారు. కౌన్సిల్లో ఆమోదం పెట్టినప్పుడు కార్పొరేటర్లు అత్యధిక మంది వ్యతిరేకించారు. చెత్త మీద పన్ను ఏమిటి, ఇప్పుడే ఎన్నికయ్యాము, ఈ చెత్త మీద పన్ను వేస్తే రోడ్ల మీదకి వెళ్తే ప్రజలు చెత్తమే మన మీద వేసి కొడతారు, ఇది అన్యాయము, ఈ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ చనిపోతున్నారు, కరోనా లక్షల మంది గురయ్యారు, విశాఖ నగరంలో తీవ్ర భయాందోళనతో కుటుంబాలు కూడా అస్తమ్యస్తమైపోయి ఆదాయాలు పడిపోయి ఉద్యోగాలు లేకుండా పోతూ ఉన్నాయి, మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలి తప్ప చెత్త మీద పన్ను వేయటం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటిది మేము సిపిఎంగా కమ్యూనిస్టులుగా మేము డిమాండ్ చేసాం, ఇతర పక్షాలు కూడా కోరినాయి. కానీ వైసీపీ నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు చెయ్యెత్తేసి చెత్త మీద పన్ను వేయాల్సిందే, చెత్త మీద పన్ను వేస్తే నగరం అభివృద్ధి అవుతుంది, విశాఖ నగరంలో ప్రజానీకానికి చెత్త మీద పన్ను వేయటం ద్వారా చెత్త ఎలా నిర్వహణ చేయాలో రోడ్ల మీద వేయకుండా కాలువల్లో వేయకుండా క్రమశిక్షణ వస్తుందంట, ఒక ఆయన అంటున్నాడు వైసీపీ కార్పొరేటర్ గారు. అందుకోసం మేము చెత్త మీద పన్ను వేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అంటే ఎంత బాధ్యతారహితంగా మనుషులంటే ఎంత చులకనగా ఈ వైసీపీ వారికి ఉందనేటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. అందువల్ల ఈ చెత్త మీద పన్ను అనేటువంటిది ప్రజల మీద దాడిగా ప్రజలను దోపిడీ చేసేటటువంటిదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఆస్తి పన్ను కడుతున్నాం. ఆస్తి పన్ను దేనికి కడుతున్నారండి? పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తీసుకెళ్ళటానికి, నీళ్ళు ఇవ్వటానికి, రోడ్లు ఊడటానికి, డ్రైనేజీలు క్లీన్ చేయటానికి ఈరోజు, అలాగే విద్యుత్తుని ఏర్పాటు చేయటానికి, రోడ్లు ఏర్పాటు చేయటానికి, పార్కులు, అలాగే స్కూల్స్ను కాలేజీలు నడపటానికి, హాస్పిటల్స్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ని నిర్వహించడానికి, అలాగే జిమ్ములు ఏర్పాటు చేయటానికి, గ్రంథాలయాలను నిర్వహణ చేయడానికి, ఇటువంటి వాటికి ఆస్తి పన్ను కడుతున్నాం. ఆస్తి పన్నులోనే చెత్త నిర్వహణకి డబ్బులు కల్లిస్తున్నాం. మళ్ళీ తిరిగి దీన్ని వేరుగా పెట్టేసి యూజర్ ఛార్జీ పేరు మీద ప్రజల మీద భారం వేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అనేక భారాలు వేస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడి ఆదాయాలు లేక విలవిల్లాడుతుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం ఇస్తుంది. రకరకాల పన్నులు, చెత్త చెత్త పన్నులు, చెత్త పన్నులు, ఇది ప్రభుత్వం తీరు. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 120 రూపాయలు చెత్త పన్ను వసూలు చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఎందుకోసం, ఎవరి కోసం అని ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదట. ఆదాయం సంపాదించుకోవడం కోసమని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వింటూ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలిబొమ్మలాగా ఆడుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కడి నుంచి రావాలి, ఏ కోణం నుంచి రావాలి, ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడి ఆదాయాలు కోల్పోయి విలవిల్లాడుతున్నట్టు ఈ సమయంలో పన్నుల భారం మోపడమే దుర్మార్గం. ఆస్తి పన్ను, నీటి పన్ను ఇవన్నీ పక్కన పెట్టినా
చెత్త మీద పన్ను నెలకి 120 రూపాయలంటే సాధారణుడు ఎలా భరించగలడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి చెత్త ఒకటే మార్గమా? ఇతర మార్గాలు లేవా? ప్రభుత్వం ఏం చెప్పింది? జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను ఉన్నాను, నేను చూస్తాను, నేను చేస్తానని ఆయన ఇవాళ చేస్తున్నది ఏంటి? ప్రజలకు ఆయన ఏం వరగబెట్టాడు? చెత్త మీద పన్ను, నీటి మీద పన్ను, ఈ రకంగా అధిక భారాలు మోపి ప్రజల్ని మరింత హింసకు గురి చేయడం, మరింత ఇబ్బందులకు గురి చేయడమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రోజున పన్నుల చట్టాన్నే, మున్సిపల్ చట్టాన్నే మార్చేశారు. ఆస్తి పన్ను చట్టాన్ని ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేసే చట్టాన్ని తీసుకొచ్చారు. అద్దె విలువ ఆధారంగా కాకుండా ఈ రోజున పన్నులతో పాటు అదనంగా కొత్త రకమైన పన్నులు వేస్తున్నాయి. ఇంతకుముందు ఇంటి పన్ను ఒకటే కట్టేవాళ్ళమి, ఇంటి పన్నులోనే అన్ని రకాల పన్నులు ఉండేవి. కానీ ఈ రోజున ఇంటి పన్ను వేరేగా, చెత్త పన్ను వేరేగా, మురికి నీటి పన్నులు వేరేగా, నీటి ఛార్జీలు వేరేగా, ఇలాగ రకరకాల ఛార్జీలు పేరు చెప్పి రకరకాల పన్నులు వసూలు చేసి ప్రజలకు గోడదెబ్బ చెంపదెబ్బలాగా పన్నుల భారం అనేది మోపుతూ ఉన్నారు. ఈ రోజున చెత్త సేకరణ కోసం 180 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఉదాహరణకి ప్రతి స్లమ్లో ఉండే ఇంటితో సహా కనీసం 120 రూపాయలు తక్కువ లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ కోసం వసూలు చేయాలని చెప్పేసి పెడుతున్నారు. మినిమం 120 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా, అంటే హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ హోమ్స్ కానీ, లాడ్జీలు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఇటువంటి వాటి అన్నింటికి, అలాగే తోపుడుబల మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు కూడా 200 రూపాయల నుంచి 15,000 దాకా ఈ చెత్త మీద పన్నులు అనేవి వేస్తున్నారు. ఇది పచ్చ దుర్మార్గం. ఇది ప్రజల్ని నెట్ట నడున దోచుకోవడం తప్ప మరొకటి కాదు. మేము చెప్తున్నాం, ఇటువంటి పన్నుల భారం అనేది వెంటనే రద్దు చేయాలి. చెత్త మీద పన్ను వేసే చెత్త ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రజలు కూడా దీన్ని ప్రతిఘటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో ఇంటి పన్ను కంటే ఈరోజు చెత్త పన్ను ఎక్కువైపోయే ప్రమాదం ఉంది. గతంలో 6 నెలలకి 400 సంవత్సరానికి 800 రూపాయలు ఇంటి పన్ను చెల్లిస్తే, ఈ రోజున చెత్త పన్నే 1450 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి, సాధారణ కుటుంబం చెల్లించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇది చిన్న ఇళ్ళకైనా, పెద్ద ఇళ్ళకైనా, స్లమ్స్లో ఉండే వాళ్ళకైనా, ఒక రేకుల షెడ్కైనా, కమల్ ఇళ్ళకైనా, ఎవరికైనా సరే 120 రూపాయలు మినిమంగా కట్టాలని చెప్పి చెప్తున్నారు. ఇది పచ్చ దుర్మార్గం. దీని మీద జీవీఎంసీ అధికారులు స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి. ఇళ్ళకి, పేదవాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలకి, మధ్యతరగతి కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మురికివాడలకి ఈ ఇంటి చెత్త పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇంటి అద్దెను బట్టి పన్ను ఉండేది. ఆ పన్నును బట్టి అందులోనే అన్ని మురికి నీటికైనా అన్నిటికి పన్ను ఉండేది. ఇప్పుడు అలా కాదండి, రకరకాల పన్నులు, కొత్త పన్నులు తీసుకొచ్చింది. ప్రజలకి ఇది చాలా భారం. ఉపాధి కోల్పోయిన ప్రజలు ఈరోజు బతకడమే కష్టమైపోతుంటే ప్రభుత్వం కానీ ఇటు జీవీఎంసీ కానీ ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. ఇంటికి 120 రూపాయలు, చిన్న చిన్న కాలనీలో ఉన్నవాళ్ళు రోజు కూలి కూడా లేదు. అటువంటిది నెలకి 120 రూపాయలు చెత్త పన్ను వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్కి, వీటిలన్నింటి మీద దృష్టి పెట్టాలి. చిన్న చిన్న కాలనీల్లోని కానీ ప్రతి ఇంటికి మాస్ కాలనీలోకి వెళ్ళి ఈ బిల్లులు వసూలు చేయాలనేది, 120 రూపాయలు వసూలు చేయాలనేది కరెక్ట్ కాదు. తక్షణమే ఈ మాస్ కాలనీలు కానీ మామూలుగా చిన్న చిన్న కుటుంబాల దగ్గర నుంచి ఈ 120 రూపాయలు చెత్త పన్ను వసూలు చేయాలనేది తక్షణమే రద్దు చేయాలి. ఏదైతే పెద్ద పెద్ద వాళ్ళ మీద, ఈ రాయితీలు ఇస్తున్న వాళ్ళ మీద పన్ను దృష్టి పెట్టాలి. ప్రజలను మాత్రం పన్నుల భారాలతో బలి చేయొద్దు. ప్రజల మీద అనేక రకాల భారాలు ఇప్పుడు వేశారు. ఇది చాలకి చెత్త పన్ను కొత్తగా వేయడం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే చెత్త పన్నుని పేద ప్రజలున్న మురికి వాళ్ళ కాలనీలు అన్నింటిలో ఇదన్నీ ఈ చెత్త పన్ను అనేది రద్దు చేయాలి. బడాబాబుల దగ్గర నుంచి వసూలు చేస్తే మంచిది. ఇప్పటివరకు బాకీలు ఉన్న వాళ్ళందరి దగ్గర వసూలు చేసుకుంటే మంచిది. ప్రభుత్వం కానీ జీవీఎంసీ కానీ ఆ దృష్టి పెడితే బాగుంటుంది. పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఈ చెత్త పన్ను భారం అనేది లేకుండా ప్రభుత్వం కానీ జీవీఎంసీ కానీ చూడాలి. ఏదైతే గత ప్రభుత్వం బాధుడే బాధుడు అన్ని రకాలుగా ఈరోజు పన్నుల్ని పెంచేస్తూ ఉంది. ఇంటి పన్ను కానీ ఇతర పన్నులు కానీ పెంచేస్తూ ఉంది. ఆ పన్నులు అన్నింటిని రద్దు చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి జిల్లాలో, ప్రతి సెంటర్లో ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడాడు. కానీ ఈరోజు చూస్తే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు చెత్త పన్నుని వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆల్రెడీ కొన్ని కౌన్సిల్లో ఆల్రెడీ దాన్ని పాస్ చేశారు. ఇప్పటికే జీవో రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇప్పటికే ఆల్రెడీ ఇంటి పన్ను ఏదైతే ఉందో ఆ ఇంటి పన్నులో చెత్త పన్ను కానీ, డ్రైనేజ్ పన్ను కానీ, లేకపోతే లైబ్రరీ సెస్ కానీ,
ఆ రకంగా మొత్తం రోడ్డు గాని ట్యాక్స్ గాని ఇటన్నిటి సంబంధించి దాంట్లో ఉంటాయి. ఉన్నా సరే అవన్నీ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఉన్న పన్నులు పెంచుతూ ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టంగా అవన్నీ ఉన్నాయని కనిపిస్తున్నాయి. అదే కమిషనరు నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చెత్తపన్ను ప్రతి ఇంటికి 120 రూపాయల నెలకి వసూలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నంలో స్లమ్ ఏరియాల్లో ఉంటున్న ఒక్కొక్క దగ్గర 30 గజాల నుంచి 60 గజాల లోపు ఉంటా ఉన్నారు. ఈరోజు 2016 లెక్కల ప్రకారం వాళ్ళ పన్ను చూస్తే నేను కొన్ని స్లమ్లో సర్వే చేశాం. చేస్తే ఒక్క దగ్గర చూస్తే ఒక ఇంటికి 6 నెలలకి కలిపి 154 రూపాయలు కడతా ఉన్నారు. అంటే నెలకి 23 రూపాయలు కడతా ఉన్నారు. హైయెస్ట్ అనుకుంటే 30 రూపాయలు కడుతున్నారు నెలకి. ఇంటి పన్ను ఇప్పుడున్న రేటు ప్రకారం 23 రూపాయల నుంచి 30 రూపాయలు కడుతుంటే అంటే సంవత్సరం అంతా కలిపితే 300 రూపాయలు కడతా 306 రూపాయలు కడతా ఉంటే ఈరోజు చెత్త పన్ను సంబంధించి నెలకి 120 రూపాయలు అంటే సుమారు 1400 రూపాయలు ఈరోజు కట్టించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అంటే ఒక పక్కనేమి కరోనాతో ఉద్యోగాలు పోయాయి. ఉన్న ఉద్యోగాల్లో అసంఘటిత రంగంలో షాపుల్లో పనిచేసిన వాళ్ళు కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వాళ్ళకి సగం జీతాలు ఇస్తూ ఉన్నారు ఈరోజుకి కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెత్త పన్ను వేయటం అనేది ఏ రకంగా సమంజసం? ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పన్నుల్ని 50% కట్టించుకోవాలని చెప్పేసి ఓ పక్క చెప్తా ఉన్నారు. అలాగే పక్క రాష్ట్రాల్లో ఈరోజు ప్రధానంగా 18 రకాల నిత్యావసర సరుకులు కేరళలో ఇచ్చారు. నెలకి 7500 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రకంగా పక్క రాష్ట్రంలో కరోనా టైంలో ఆదుకుంటుంటే జగన్ అన్నవి నేను బెస్ట్ సీఎంను, నేను సంక్షేమ రాజ్యం అమలు చేస్తున్నాను అని ఒక పక్కన చెప్పి ఈరోజు చెత్త పన్ను వేయడం ఎంతవరకు సమంజసం? ఇదేదో బీజేపీ పట్టణ సంస్కరణలు కాబట్టి పట్టణ సంస్కరణలో భాగంగా ఇక్కడ నేను అమలు చేస్తానని చెప్పేసి అంటే నువ్వు మోడీ ఏం చెప్తే బీజేపీ ఏం చెప్తే నీకు ఉండొచ్చు కేసులు. నీ కేసుల కోసం మమ్మల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెడతానంటే, ఆంధ్ర ప్రజలు తాకట్టు పెడతానంటే ఏ రకంగా ప్రజలు ఊరుకుంటారు? ఊరుకోరు, తప్పనిసరిగా తిరగబడతారు. చెత్త పన్నుగా నువ్వు రద్దు చేయకపోతే అదే చెత్తతో నిన్ను చెత్త కుప్పలో కూర్చుతారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి జగన్ అన్న కోరుతున్నాను. చెత్తపై యూజర్ ఛార్జీలు, వ్యాపారులపై బాదుడు, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.